రైట్ మొత్తానికి ఇటు పసిపిల్లల ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లే డబ్బులకు వాసపడి వారిపై క్లినికల్ ట్రయల్స్కు పాల్పడుతున్నారా? ప్రయోగ దశలో ఉన్న ఔషధాలు వ్యాక్సిన్లను రహస్యంగా చిన్నారులపై పరీక్షిస్తున్నారా? వాటి వల్ల తలెత్తే దుష్ప్రభావాలను తలుచుకుంటేనే భయమేస్తోంది. హైదరాబాద్లోని నిలోఫర్ హాస్పిటల్లో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయనే వార్త సంచలనమైంది. ఇటు తెలంగాణలో సర్కార్ ఆసుపత్రుల తీరు మాత్రం ఎంతకీ మారడం లేదు. అయితే సాక్షాత్తు సీఎం కేసీఆర్ హెచ్చరించిన, ఆరోగ్య శాఖ మంత్రి ఆకస్మిక తనిఖీలతో భయపెట్టిన, దవాఖానాల సిబ్బంది మాత్రం లైట్గానే తీసుకుంటోంది. కాసులకు కక్కుర్తిపడిన వైద్యులు చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మరి వైద్యం కోసం వచ్చిన పసి ప్రాణాలపై మెడికల్ ట్రయల్స్ చేస్తూ గుట్టుగా అక్రమ దందా కొనసాగిస్తున్నారనేది సమాచారం. విస్తుపోయే ఈ వ్యవహారం హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్లో బయటపడింది. మరి నిజంగా అక్కడ ఎలాంటి క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి, తర్వాత వాటికి పర్మిషన్స్ ఉన్నాయి అంటూ కూడా అక్కడ సిబ్బంది చెప్తోంది. మరి ఎంతవరకు వాస్తవాలున్నాయి? మరోవైపు తల్లిదండ్రులకు వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషను ఉంటుందా, లేకపోతే మభ్యపెట్టి ట్రయల్స్ చేస్తున్నారా? మరి ఎటువంటి పరిణామాల గురించి వారు ఆ తల్లిదండ్రులకు చెప్తూ ఉన్నారు? మరోవైపు ఇది కేవలం ఇగో సమస్య మాత్రమే, ఒక పెట్టి కేసు లాంటి కేసు అని సూపరింటెండెంట్ చెప్పడం మనం ఇప్పటివరకు చూసాం. మరి నిజంగా ఇద్దరి మధ్యలో ఈగో కేసు అయితే అది క్లినికల్ ట్రయల్స్ గురించి ఎందుకు ఆ ప్రస్తావన వచ్చింది? అసలు ఏం జరుగుతోంది? నిజంగా మెడికల్ అసోసియేషన్ కూడా దీనికి సంబంధించి ఏం మాట్లాడుతుంది అని కూడా కూలంకషంగా చర్చిద్దాం. మనతో పాటు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వరరావు గారు మనకు వరంగల్ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి నాగేశ్వరరావు గారు. సో నాగేశ్వరరావు గారు, అంటే చూశారు కదా, అంటే నిలోఫర్ హాస్పిటల్కి సంబంధించి ఇక్కడ పూర్తిగా కాంట్రవర్సీ కొనసాగుతోంది. అయితే అక్కడ సూపరింటెండెంట్ ఏమో కేవలం ఇది పెట్టి కేసు, ఇద్దరి మధ్యలో ఈగో విషయాలు అని అంటున్నారు. బట్ అక్కడ చూస్తేనేమో క్లినికల్ ట్రయల్స్కి ఎటువంటి పర్మిషన్స్ లేవు అని తెలుస్తోంది. అంటే ఎలాంటి వ్యవహారం అనుకోవాలి దీన్ని? ఒక్క విషయం మనం చాలా క్లియర్గా మాట్లాడుకోవాలి. అంటే ఒక వైద్యుడిగా, ఒక జర్నలిస్ట్గా నగ్న సత్యాలు మాట్లాడాల్సిన ధర్మం బాధ్యత మన మీద ఉంది కాబట్టి కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి, క్లినికల్ ట్రయల్స్ అని ఏదైతే మనం ఇప్పుడు పదం వాడుతున్నామో అది అంటరాని పదమో, లేకపోతే దాచిపెట్టి స్మగ్లింగ్ చేసే మాఫియా చేసే కార్యకలాపాల్లో వాడే పదమో, లేదంటే ఇంకో చట్ట వ్యతిరేక పదమో అని మనం అనుకోకూడదు. ఎందుకనంటే క్లినికల్ ట్రయల్స్ అనేవి ఇప్పటి నుంచి కావు, పలు డెకేడ్స్ నుంచి జరుగుతూనే ఉంది. ఈ క్లినికల్ ట్రయల్స్ ఈరోజు మనం పారాసెటమాల్ గోళీ కూడా వేసుకుంటున్నాం, చిన్న చిన్న ర్యాంటాక్ అట్లాంటి గోళీలు కూడా వేసుకుంటున్నాం, రానిటిడిన్, వీటన్నిటి కూడా ఇవి క్లినికల్ ట్రయల్స్ పాస్ అయిన తర్వాతనే ఫేజ్ దఫా వారీగా పాస్ అయ్యి అవి మార్కెట్లో రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అంత సింపుల్ డ్రగ్స్ దగ్గర నుంచి లైఫ్ సేవింగ్ ఇంజెక్షన్స్, లైఫ్ సేవింగ్ క్యాన్సర్ డ్రగ్స్, లైఫ్ సేవింగ్ ఎన్నో రకాలైన యాంటీబయాటిక్స్ కూడా ఈరోజు క్లినికల్ ట్రయల్స్ పరిశోధన చేసుకుంటే మనకి మార్కెట్లో సగటు జీవికి అందుబాటులో రావడం అనేది జరుగుతుంది. సో కుండబద్దలు కొట్టి ఒక విషయం మనం ఏం చెప్పాలంటే, వైద్య శాస్త్రములో క్లినికల్ ట్రయల్స్ అనే మాట ఏదైతే ఉందో అది అంటరాని పదము కాదు. ఓకే, రెండో విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ క్లినికల్ ట్రయల్స్ అంటరాని పదం కాదండి, బాగానే ఉంది, కానీ ఎవరంటే వారు చేయొచ్చా? నేను వైద్యుణ్ణి, నేను ఇంట్లో కూర్చుంటున్నాను, నేను కూడా చేయొచ్చా? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఉన్నారు, వారు చేయొచ్చా? ఎవరు చేయాలి అని ఒక నియమ నిబంధనలు అనేవి మనకున్నాయి. ఇప్పుడు నీలోఫర్లో గమనించినట్టయితే ఆ గైడ్లైన్స్ వాళ్ళు ఫాలో అయ్యారా కాలేదా అనేది నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో నేను క్లియర్గా చెప్పేది, లెటస్ ఇన్వెస్టిగేట్ దిస్ మ్యాటర్. ఇది అలా తెలియకుండా ఏదో కప్పుబుచ్చో, దుప్పటి కిందనో, కుర్చీ వెనకాల నుంచో ఏదో కళ్ళకి మాయపూసి మారడికాయ చేసే వ్యవహారంగా ఉండదనే నేను అనుకుంటున్నాను, ఒక వైద్యుడిగా, ఒక జర్నలిస్ట్ కూడా. అలా ఉండాలనే కూడా కోరుకుంటున్నాను, హెల్తీగా ఉండాలి ఎన్వైరన్మెంట్ అని కూడా కోరుకుంటున్నాను.